ఇంకా మూడవది అస్పృశ్యు. విశేషం ఏంటంటే అస్పృశ్యులు ఎవరు వచ్చారు రకరకాల థీరీస్ చెప్పేస్తారు. విచిత్రం, అంబేద్కర్ పేరు మీద కూడా మూడు థీరీస్ వెళ్ళిపోతుంటాయి. వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కింద అంబేద్కర్ నాశకోవచ్చు. భారతదేశం గొప్పది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పదని ఆయన ఒక్కటే కదా చాలా మంది అంటారు. మరి ఎందుకు ఎలా రాశాడు నాకు అలా అనిపించే రాశాడు. ఇలాగ ఎవరికి ఇష్టం వచ్చిందని రాసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదవక్కర్లేదు కూడలేదు అండి. అప్పుడప్పుడు మీడియాలో మేము మనం మా ప్రసంగించిన తర్వాత పొద్దున్న వార్తలు వస్తుంటాయి. సో సుభద్ర గారు మాట్లాడారు మన పొద్దున్న బాగా చదువుకుంటే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే జనరల్గా ఆవిడ అమతం కాదు, స్త్రీకి స్వేచ్ఛ తక్షణ కర్తవ్య అని ప్రముఖ రచయిత్రి సుజుబాబు సుభద్ర చా అట్లా ఆవిడే కాదు ఎవరైనా ఉంటారు కదా. ఆవిడ ఇంకేదో స్పెసిఫిక్గా మాట్లాడి ఉంటారు, ఆ స్పెసిఫిసిటీ తీసేస్తా అనమాట. అక్కడ ప్రాబ్లం వస్తుంది, ప్రత్యేకత తీసేస్తా. ఆ ప్రత్యేకతని పట్టుకోవాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే అందరూ కులాలు ఎలా వచ్చాయంటే గుత్తులు వాళ్ళు వచ్చాయి, ఇంకో దాని వల్ల వచ్చేది. ఆయన చెప్పి చెప్పేటువంటి ఆఫీసర్లు ఉన్నారు దుర్మార్గం. అస్పృశ్యులు కూడా అంతే, ఎలా వచ్చారు అంటచ్చు చూసి ఏంటి ఇదేంటి, దేశంలో ఇంటర్నల్ జియో పాలిటిక్స్ ఉంటుంది, కులము భౌగోళికంగా ఉంటుంది, ఇక్కడ చిత్రంగా ఉంది. భౌగోళికం అంటే అర్థం ఉంటుంది భారతదేశం సరిహద్దులు ఏవి అని చిన్నప్పుడు రాసేవాడు. ఎవడు నా గ్రామ సరిహద్దులు ఏమని ఎందుకు రాయలేదన్నా కోపంగా ఉండేది. సో ఊరు వెలుపల అందని కూడా తెలిసేది కదా, హిమాలయాలు, హిందూ మహాసముద్రం, అరేబియన్ సముద్రం ఇవన్నీ రాసే బదులు ఊరు పక్కన ఊరు వాడ ఉంది ఇది ఎందుకు రాయలేదు. నైసర్గిక స్వరూపం, గ్రామం యొక్క నైసర్గిక స్వరూపం రాయాలి కదా, భౌగోళికంగా రాయాలి కదా. అసలు ఏంటి దూరంగా ఉండడం ఏంటి, ఇప్పుడు మీరు ఒకే విలేజ్ అని బుకాయిస్తావా, వాడేమో అక్కడే ఉంటాడా, ఒకడు వాడేదో డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నా అక్కడే కట్టుకోవాలి అనా మంచి బిల్డింగ్ కట్టాను ఎక్కడరా ఊళ్ళోనా, కాదండి మన ప్యాట్లు ఏ ఊళ్ళో ఎందుకు కట్టలేదు, ఇక్కడే బాగుంటుంది కదా నాకు మనం అన్ని గుడిసెల మధ్య మన మేడ బాగుంటుంది అన్న ఇంకా అరేంజ్లో ఉన్నాం అంటారు. సో కాబట్టి ఈ భౌగోళికమైనది ఎలా వచ్చింది, ఆసీదు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సేమ్ అరేంజ్మెంట్, విలేజ్ గెట్టో, విలేజ్ గెట్టో, ఊరు వాడ, ఊరు వాడ. ఎవడో ఇంత పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు, టౌన్ ప్లానింగ్ ఇంజనీర్. ఓకే, ఒకేసారి వీళ్ళ అందరినీ తీసుకెళ్ళి ఊరు వెలుపల వీళ్ళ మాట వినలేదని వేలేసేసారు అనుకుందాం. అంబేద్కర్ సరే కాశీ మీరు అనుకున్నది కానీ ఎలా అనుకున్నాం, ఇలా అనుకున్నాను ఆయన 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 కూడా ఆ ఫీలింగ్ తీసుకున్నాడు. ఎలా అనుకుందాం, ఇంతమందిని ఊరు వెలుపులకి పంపించాలంటే అంత పెద్ద చక్రవర్తి మొత్తం దేశానంతా ఒకేడే పరిపాలించిన చక్రవర్తి అక్కడ ఉండాలి కదా, ఎప్పుడైనా హిస్టరీలో అలా కూడా ఉన్నాడా. మరి ఇంతమందిని పంపించాలంటే ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇప్పుడు అంత సరదా ఏంటి వాడికి. ఓకే, దిస్ ఈస్ హిస్టరీ. ఎస్, వీళ్ళు అంచేతనే ఈ హైరార్కీలో బతకని వాళ్ళు, ఎందుకంటే ఇది ఒక సమాజం అది ఒక సమాజం కాదు. హంటింగ్ ట్రైబ్స్ సెటిల్డ్ ట్రైబ్స్ మనది, దీని మీద తీస్తే అసలు మామూలుగా ఉండదు, వైకింగ్స్ కన్నా గొప్ప పీరియడ్ మూవీ అవుతుంది. అంబేద్కర్ స్క్రిప్ట్తో ఆధారంగా తీసుకుంటే బహుశా మీరు ఓటీటీలో వైకింగ్స్ చూసుంటారేమో, చూసారా ఎవరన్నా చూడలేదా, ఓకే పర్వాలేదు నేను కదా. యూరోపియన్ సామ్రాజ్యం యొక్క పాత కథలు తీస్తారు, ఐరోపా దేశాన్ని ఎట్లాగా ఆక్రమించుకునేవారు, అప్పుడుండే సమూహాలు, సమూహాలు కదలడం మొదలైన తర్వాత సెటిల్డ్ కమ్యూనిటీస్, అట్లాగే హంటింగ్ కమ్యూనిటీస్, ఇంకా దాడి చేసే తిరిగే కమ్యూనిటీస్ ఉంటాయి. సెటిల్డ్ కమ్యూనిటీస్ అయిపోయిన తర్వాత ఈ విడుదల కమ్యూనిటీస్ వచ్చి దాడి చేస్తారు. ఈ దాడుల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడిపోతారు, కానీ స్థిరంగా ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇంకా యుద్ధం చేయలేదు. వాళ్ళు స్థిర సమాజానికి ఒక చర సమాజం యొక్క మద్దతు కావాలి, ప్రొటెక్టర్స్ కావాలి.
కంటికి రెప్పలా కాపాడుకోగలిగిన యోధులు కావాలి. అలాంటి హంటింగ్ అలాంటి యోధులే ఇప్పటి అస్పృశ్యులు. అందుకోసం అంబేద్కర్ అంటాడు, ఎందుకు రాకు అలా తలంచుకుని ఉంటారు, యు బిలాంగ్ టు వారియర్ క్లాన్, మీరు యోధుల సంతతికి చెందినవారు. ఎవడన అస్పృశ్యుడు అనేది, ఎవడన పంచముడు అనేది, యు ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ దిస్. ప్రతి చోట ఉంటారు. యూరోపియన్ సమాజంలో కూడా ఏర్పడేటప్పుడు ఇది చారిత్రక క్రమం. అందుకని వాళ్ళకి ఒక అరేంజ్మెంట్ ఉంటుంది, మీరు కాపాడేందుకు మీరు మేము అడిగినవి ఇవ్వండి. వి ఈట్ ఎవ్రీథింగ్, వి ఈట్ బీఫ్, వి ఈట్ ఎవ్రీథింగ్. ఏమంటారు